ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం భారతదేశంలో మొదటి ఉర్దూ విశ్వవిద్యాలయంగా నిజాం సర్కార్ ఆనాడు ప్రారంభించడం జరిగింది. 25 మంది విద్యార్థులతో మొదలైన ఉస్మానియా నేడు దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయంగా, దాదాపు 700 అనుబంధ కళాశాలలు ఉన్నాయి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి. 8 కాన్స్టెంట్ కాలేజీలు ఉన్నాయి. మా యూనివర్సిటీ విస్తరించిన పరిధి నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్, సైఫాబాద్ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్తో పాటు అమీర్పేట్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, ఒకప్పుడు నిజాం అబ్జర్వేటరీ, దానితో పాటు బేగంపేట్లో రోనాల్డ్ రాస్ మలేరియా పైన భారతదేశంలో మొదటిసారి పరిశోధన చేసిన ఆ యొక్క ఇన్స్టిట్యూట్ కూడా ఉస్మానియాకి చెందడం చాలా గర్వకారణం. ఉస్మానియా విశ్వవిద్యాలయం భారతదేశ అభివృద్ధి నిర్మాణానికి ప్రతి రంగంలో కూడా, అది ఇంజనీరింగ్ రంగం కావచ్చు, సాంకేతిక రంగం, స్పేస్ కావచ్చు, సైన్స్ రంగంలో చాలా ముందంజలో ఉందనడానికి, భారత నిర్మాణంలో ఈ విశ్వవిద్యాలయం యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అది మేధావులు రానున్న తరాలకు 1990 తర్వాత ఈ యొక్క ప్రాపంచీకరణ ఏర్పడ్డ తర్వాత సెల్ఫ్ సస్టైనబిలిటీ యొక్క నినాదంతో, అంటే మన వనరులను మనమే సమకూర్చుకోవాలని ఒక ప్రభుత్వం ఒక కొత్త నినాదం తెచ్చింది. ఆ నినాదంలో భాగంగానే విశ్వవిద్యాలయాలకు కొంత ఆర్థికమైన సపోర్టు కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కొద్దిగా తగ్గించడం జరిగింది. సో సెల్ఫ్ సస్టైనబుల్ కోర్సెస్ను ఈ విశ్వవిద్యాలయాలు కొన్ని అడ్రస్ చేసిన తర్వాత, అది ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, వ్యాపార వాణిజ్య శాస్త్రాలు కావచ్చు, సామాజిక శాస్త్రాలు కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇక్కడ విద్య అందరికీ అని ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో రూరల్ ప్రాంతాలన్నింటిలో, అక్కడ కొంత విశ్వవిద్యాలయాలకించి కొంత సామర్థ్యం తగ్గిందనేది నగ్న సత్యం. దాంట్లో భాగంగానే ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, కాకతీయ కానీ, మిగతా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక సమస్య కొరత మాత్రం చాలా తీవ్రంగా ఉంది. అది మన రాష్ట్రం ఏర్పడకముందు ఉంది, ఇప్పుడు మనకు కొంత ఎక్కువైంది. అయినా కానీ ప్రభుత్వాలు వీటిని అడ్రస్ చేస్తున్నాయి, భవిష్యత్తులో ఈ సమస్య ఉండదనేది మా యొక్క కోరిక. బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ విద్యార్థులు చాలామందికి ఉస్మానియా, కాకతీయ, మిగతా విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యకు వేదికలు అయ్యాయి. ఆ వేదికల ఫలితమే ఈనాడు సామాజిక స్పృహ ఏదైతే జరుగుతుందో, అంబేద్కర్ మీద కానీ, యొక్క పూరే గారి మీద కానివ్వండి, సావిత్రిబాయి కానీ, జగ్జీవన్ రామ్ గారు కానివ్వండి, పిల్లలు ఏదైతే ఉద్యమాలు చేస్తున్నా కానీ, అడుగుతున్న హక్కులు కానీ, మా హక్కులను రక్షించుకోవాలనేది ఒక పునర్జీవనం జరుగుతుంది. భవిష్యత్తులో ఉస్మానియా దశా దిశా నిర్మాణాలకు భారతదేశానికి, రాష్ట్రానికి కాదని చెప్పాడు, రాష్ట్రానితో పాటు భారతదేశానికి కూడా మా విద్యార్థులు దశా దిశ నిర్మించే స్థాయికి ఎదుగుతారనేది నా ఆశ, అభిలాష. ఉస్మానియా యూనివర్సిటీ 100 పాటు మన దేశానికి, ప్రపంచానికి మంచి మేధావులని తయారు చేసి పంపించింది. ఇవాళ మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ ఫీల్డ్లోనే కాకుండా సైంటిఫిక్ ఫీల్డ్లో ఇవాళ మన దగ్గర అడోబే చీఫ్ ఉన్న వాళ్ళు కూడా మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పాస్ అయి వెళ్ళారు, శాంతను నారాయణ అని. అట్లా పెద్ద పెద్ద వాళ్ళని మనము తయారు చేసి వాళ్ళు వెళ్ళి దేశాని కోసము ఎంతో చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము అని అంటాం కాబట్టి, ఒక విశ్వవిద్యాలయము అనేసరికి ఏదో ఒక్క పరిధిలో అని కాకుండా విశ్వానికి మంచి చేయటము, విశ్వానికి అవసరమైన ఏదో మేధావులను తయారు చేయటం అన్నది ఒక డ్యూటీగా గ్రహించి మన యూనివర్సిటీ ఎంతో కృషి చేసింది ఎప్పుడు. ఇంకా రీసెంట్ సమయంలో కూడా చూసాము, ఇవాళ మనకి తెలంగాణ వచ్చింది అని అంటే అది మన ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళ కృషి చాలా ఉంది దాంట్లో. ఇది ఒకటి 100 అయిన సంబరం ఒకటే కాకుండాను, ముందు వచ్చే 100 ఎటువంటి ప్లాన్ వెయ్యాలి అన్న ఒక మనకి ఒక విజన్ ప్లాన్ అన్నది మనము చేసుకుంటే ముందు కూడాను చాలా చేయగలుగుతాము. ఈ మహిళా కళాశాల ఏదైతే ఉందో ఇది కూడాను ఇప్పుడు 94 అవుతోంది. దీంతో మనం గ్రహించేది ఏంటి అంటే మహిళా ఎడ్యుకేషన్ గురించి కూడాను చాలా కృషి చేసింది. 94 ముందే ఎప్పుడైతే అంత పర్దా సిస్టంలో వచ్చి ఆడవాళ్ళు ఆడపిల్లలు చదువుకోరు అన్న టైంలో కూడాను పిల్లల్ని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి చదువు చెప్పిన ఘనత మన ఉస్మానియా యూనివర్సిటీది.
యూనివర్సిటీతో నాకు దాదాపు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను ఇక్కడనే చదువుకున్న విద్యార్థిని, ఎంఎస్సీ ఇక్కడే చేసి ఇక్కడే పిహెచ్డి కంప్లీట్ చేసి ఇక్కడే నేను ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి దాదాపు గత 30 సంవత్సరాలుగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నేను ఒక అధ్యాపకునిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ స్థాయి వరకు పనిచేస్తున్న వ్యక్తిని. ఈరోజు చూస్తున్నట్టయితే తెలంగాణలో ఈ యొక్క విద్యా వ్యాప్తికి ఉస్మాన్ యూనివర్సిటీ ఎంతో గణనీయమైన కృషి చేసింది. దీనివల్ల తెలంగాణ మొత్తం కూడా విద్యా వ్యాప్తి చెందింది. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని చాలా విశిష్టమైన పొజిషన్లో ఉన్నారు. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ చూసినట్టయితే అమాంగ్ స్టేట్ యూనివర్సిటీస్ ఇట్ ఈస్ నంబర్ వన్ యూనివర్సిటీ అని చెప్పుకునేందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే రకరకాల ఈ యొక్క సర్వేల ప్రకారం ఉస్మాన్ యూనివర్సిటీకి మంచి స్థానం ఉంది. ఈవెన్ ఆల్ ఇండియా లెవెల్లో సెంట్రల్ యూనివర్సిటీసు ప్లస్ ఐఐటీసు ఐఐఎస్ బెంగళూరు కనుక కలుపుకున్నట్టయితే ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నిర్వహించిందో దాని సర్వే ప్రకారం కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి 36 ర్యాంక్ ఉంది. అదేవిధంగా ఎమాంగ్ తెలంగాణ అండ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే నంబర్ ఉస్మాన్ యూనివర్సిటీ నంబర్ వన్. ఏ యూనివర్సిటీకైనా పేరు రావాలంటే అక్కడ ఉన్న అధ్యాపకులు విద్యార్థులపైన డిపెండ్ అవుతుంది. ఈవెను తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కూడా ఇక్కడ ఈ విద్యార్థులు ఎంతో కృషి చేశారు. ఎందుకంటే విద్యార్థులు రాజకీయంగా కూడా చైతన్యవంతులు. ఇక్కడ ఏ ఉద్యమం వచ్చినా కానీ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు చాలా తొందరగా స్పందించే తత్వం గల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఆ విధంగా ఉస్మాన్ యూనివర్సిటీకి చాలా ప్రతిష్టత ఉంది. ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానం ఇంకా అదేవిధంగా కొనసాగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా దీన్ని మరి ఒకసారి దాని పూర్వ వైభవం తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అంటే పూర్వ వైభవం అంటే ఇప్పుడు కూడా లేదని కాదు, మంచి స్థానం ఉన్నది. కాకపోతే ఈ మధ్య కొద్దిగా మాకు రిక్రూట్మెంట్ లేక అధ్యాపకుల యొక్క సంఖ్య తగ్గిపోయింది. కొద్దిగా పాతబడ్డ యూనివర్సిటీ కాబట్టి, పాత యూనివర్సిటీ 100 సంవత్సరాల యూనివర్సిటీ కనుక కొన్ని బిల్డింగ్స్ కూడా కొన్ని శిథిలావస్థలు ఉన్నాయి. కాబట్టి అలాంటి బిల్డింగ్స్ను కూడా రిపేర్ చేయించి వాటి స్థానంలో కొత్త బిల్డింగ్ కట్టియాలని చెప్పి కూడా మేము ఇటు అధికారులకు అటు స్టేట్ గవర్నమెంట్కి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక ఏజ్ వచ్చిందంటే డెఫినెట్గా అవి దాని యొక్క లైఫ్ అయిపోతుంది. ఆ విధంగా 100 సంవత్సరాలు నిండిన ఉస్మాన్ యూనివర్సిటీ కాబట్టి కొన్ని బిల్డింగ్స్ యొక్క లైఫ్ అయిపోయింది. కాబట్టి రాబోయే విద్యార్థులకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని చెప్పి ఈ 100 సంవత్సరాలు పురస్కరించుకొని న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసినాం. ఒక మన అనదర్ 100 ఇయర్స్ వరకు ఉస్మాన్ యూనివర్సిటీకి మన తిరుగు లేని విధంగా ఉండాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 100 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా ఈరోజు సైన్స్ కాంగ్రెస్ జరుపుకునే అవకాశం కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి దక్కింది. గతంలో 1998లో ఇక్కడ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించడం జరిగింది. ఆ యొక్క అవకాశం మరొకసారి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చింది. డెఫినెట్గా దానివల్ల ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క పేరు కూడా మళ్ళా ఈ యొక్క వరల్డ్లో మరొకసారి మారు మోగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా వస్తారు ఇక్కడికి. మరొకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2వ సారి కూడా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల డెఫినెట్గా ఉస్మాన్ యూనివర్సిటీకి ప్రత్యేకంగా అటు సెంట్రల్ నుంచి ఇటు స్టేట్ నుంచి ప్రత్యేకంగా మాకు కొన్ని నిధులు కూడా వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఈ యొక్క యూనివర్సిటీలో అధ్యాపకుల కృషి వల్ల, విద్యార్థుల యొక్క కృషి వల్ల, రిసెర్చ్ స్కాలర్స్ యొక్క కృషి వల్ల ఉస్మాన్ యూనివర్సిటీకి యూపీ స్టేటస్ రావడం జరిగింది. అంటే యూపీ అంటే యూనివర్సిటీ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్సీ. ఇది కూడా కేవలం అధ్యాపకులు విద్యార్థుల యొక్క కృషి వల్లనే ఆ స్టేటస్ వచ్చింది. అంటే కంట్రీ లోపల మొత్తం దేశం లోపల దాదాపు ఒక 10 యూనివర్సిటీస్ మాత్రమే ఈ యొక్క యూపీ స్టేటస్ ఉంది. ఆ యూపీ స్టేటస్ వల్ల ఇక్కడ పరిశోధనల గురించి చాలా మాకు ఈక్విప్మెంట్ కూడా వచ్చింది. దానివల్ల లేటెస్ట్ టెక్నాలజీ ఇస్ ఆల్సో అవైలబుల్ ఇన్ ది ఉస్మాన్ యూనివర్సిటీ నౌ. కాబట్టి విద్యార్థులకు పరిశోధనలకు మంచి అవకాశం ఉన్న యూనివర్సిటీ ఇది. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీకి చుట్టుపక్కల కూడా మాకు నేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఐఐసిటి, అదేవిధంగా సిసిఎంబి, ఎన్జిఆర్ఐ, ఎన్ఐఎన్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ వల్ల కూడా మా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు వరల్డ్లో ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీ ఉందో దానికి ఎక్స్పోజర్ కూడా వస్తుంది. కాబట్టి ఈ విద్యార్థుల యొక్క నైపుణ్యత కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఎందుకంటే ఎప్పుడు కూడా వేరే యూనివర్సిటీ ఇక పక్కకున్న యూనివర్సిటీతో మేము ఎప్పుడు కంపేర్ చేసుకోము ఎప్పటి కూడా. ఎందుకంటే దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది క్యాపిటల్ సిటీ. తర్వాత దీని చుట్టుపక్కల ఈ యొక్క సైంటిఫిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి కనుక డెఫినెట్గా ఇక్కడ స్టూడెంట్స్ చాలా సుపీరియర్ స్టూడెంట్లు ఉంటారు. దీనివల్ల ఈ యొక్క యూనివర్సిటీకి మంచి పేరుంది. ఈ పేరును ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దీనివల్ల ఉస్మాన్ యూనివర్సిటీ వల్ల
రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రగతి పదంలో ముందు కూడా పోతుందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే డిజిటల్ ఇండియా ఇనిషియేషన్ కింద ఉస్మాన్ యూనివర్సిటీని కూడా ఐడెంటిఫై చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ పూర్తిగా ఫ్రీ వైఫైని కూడా ఏర్పాటు చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. అది కూడా త్వరలోనే వైఫై మొత్తం ఉస్మాన్ సిటీ కూడా వైఫై సెంటర్ అయిపోతుంది. సో దాన్ని కూడా మేము అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాము.